క్రీస్తు నందు ప్రియమైన వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమైన సహోదరులారా మీరందరూ కూడా క్రీస్తు నందు క్షేమంగా ఉన్నారని ప్రభు నందు యోచిస్తూ ఉన్నాను మనము గడిచిన వారము క్రిస్మస్ సంబంధించి ఒక అంశాన్ని మనము ధ్యానించాం అదేంటంటే ఇంట్లో క్రిస్మస్ చెట్టు అనే విషయాన్ని గురించి మనము దాని వివరంగా తెలుసుకున్నాం మరి ఈరోజు కూడా ఎందుకంటే గడిచిన వారంలో మనం అందరం కూడా క్రిస్మస్ను ఆచరించాము అని అనేకులము చెప్పుకుంటున్నాం అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చే ఈ అంశంలో క్రిస్మస్ సందర్భంగా సంఘంలో జరిగేటువంటి అనేక దురాచారాలు ఈ రోజున ఉన్నాయి హైందవ సమాజంలో ఎలాగైతే దురాచారాలు ఉన్నాయో క్రైస్తవ సమాజంలో కూడా ఇలాంటి దురాచారాలు ఆత్మీయ దురాచారాలు ఈ యొక్క సంఘంలో మనము చూస్తూ ఉన్నాం మరి మీ ముందుకు నేను తీసుకొచ్చే ఈ అంశం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇది తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను అదేంటంటే ఏ క్రిస్మస్ జరిగినా కూడా క్రైస్తవులకు సంబంధించి ఏది జరిగినా కూడా డ్యాన్సులు వేయడము అనేది నేటి సంఘంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయంగా ఉంది అయితే మీ ముందుకు నేను తీసుకొచ్చే సూటి ప్రశ్న ఏంటంటే మనము అది క్రిస్మస్సే కానీ మరి ఏదైనా కానీ క్రైస్తవులు సంఘంలో నాట్యము చేయవచ్చా అనేది నేను మీ ముందుకు సూటుగా తీసుకొచ్చే ప్రశ్న ఇది ఎందుకు నేను వేస్తున్నానంటే చాలామంది ఇంటర్నేషనల్ స్పీకర్లు కూడా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు కొన్ని వేల మంది సభ్యులు ఉన్నటువంటి కాపర్లు కూడా దీన్ని ఎంకరేజ్ చేస్తున్నారు చిన్న చిన్న వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు చాలామంది సంఘంలో నాట్యాలు వేయడం కోసము యూత్ని అది పనిగా ట్రైన్ చేస్తూ ఉన్నారు కొరియోగ్రఫీ అని చెప్పి వేరొకటి వేరొకటి అని చెప్పి సంఘాలలో ఎక్కడి నుంచైతే దేవుని వాక్యాన్ని ప్రకటించామో అదే స్టేజ్ మీద నుంచి అదే పుల్పిట్ మీద నుంచి వీళ్ళు డ్యాన్సులు చేయిస్తూ ఉన్నారు నేను మీ ముందుకి నేను తీసుకొచ్చే అంశం ఏంటంటే సంఘంలో డ్యాన్సులు వేయొచ్చా వేయకూడదా నాట్యాలు చేయడాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది అన్న విషయాన్ని చాలా స్పష్టంగా మీ ముందుకు నేను తీసుకురావాలని కోరుతున్నాను మొదటిగా సంఘంలో డ్యాన్సులు వేయడం ఈ రెండు అక్షరాలను మనం తీసుకుంటే మొదట సంఘం గురించి తెలుసుకుందాము ఆ తరువాత నాట్యం గురించి మాట్లాడుదాం సంఘము అనే మాటను మనం గనక గమనించినట్లయితే మనకి ప్రభు లేఖనంలో చాలా స్పష్టంగా తెలియజేశాడు ఏంటంటే ఈ సంఘమైనా సంఘంలో ఉన్న సభ్యులైనా కూడా యేసు క్రీస్తు తన ఇచ్చి సంపాదించుకున్నాడు అని అపస్సుల కార్యాలు మనము చూడవచ్చు అపోస్సుల కార్యాలు రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో దేవుడు తన స్వరక్తమిచ్చి ఈ సంఘాన్ని సంపాదించుకున్నాడని ఈ స్వరక్తమిచ్చి సంఘాన్ని ఏలుతున్నాడని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అయితే ఈరోజు సంఘంలో ఉన్న సంఘ కాపరులకు నేను సూటిగా ఈ ప్రశ్న వేస్తూ ఉన్నాను సంఘంలో ఉన్న విశ్వాసులకి ఈ ప్రశ్న పరిశుద్ధాత్మ సహాయంతో అడుగుతూ ఉన్నాను సంఘంలో నాట్యాలు చేయడానికి ముందుకొచ్చే యవ్వనస్సులకి యవ్వన స్త్రీలకి వాళ్ళందరికీ చిన్న పిల్లలకి పెద్దవారికి దాన్ని చూచి ఆనందించే ప్రతి ఒక్కరికి ప్రభు నామం నా నేను ప్రశ్నిస్తు ఉన్నాను సంఘానికి శిరస్సు ఎవరై ఉన్నారు సంఘానికి శిరస్సు ఎవరు ఏసు క్రీస్తే కదా సంఘానికి శిరస్సు క్రీస్తు అయినప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారంటే హెడ్ అని అంటారు అంటే డిపార్ట్మెంట్ ఒకటి అనుకుంటే దానికి ఒక హెడ్ ఉంటాడు ఆ డిపార్ట్మెంట్లో నువ్వు ఏం చేయాలన్నా కూడా ఆ యొక్క హెడ్ యొక్క పర్మిషన్ ఉండాలి సంఘానికి శిరస్సు హెడ్డు యేసు క్రీస్తు అయినప్పుడు ఆ హెడ్ పర్మిషన్తోనే సంఘంలో దీనిని మీరు అనుమతించారా నేను సూటిగా అడుగుతున్నానండి ఈ సంఘంలో ఎవరైతే నాట్యాలు చేయడానికి కాపర్లు అను అనుమతిస్తున్నారో ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రభువు నందు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీకు కాపరగా నియమించిన దేవుడు సంఘాలలో నాట్యం చెయ్యమని దేవుడు ఇచ్చాడా లేఖనం ద్వారా మీతో ఏమైనా మాట్లాడా మరి దేవుడు అనుమతించని ఈ నాట్యాలకు మీరు ఎలాగో ఎంకరేజ్ చేస్తున్నారు దేవుని అనుమతితోనే సంఘంలో నాట్యాలు చేస్తూ ఉన్నారా దేవుని అనుమతితోనే ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ దురాచారాలన్నిటినీ మీరు ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారా దేవుడు రక్తం ఇచ్చిన కొన్న సంఘం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న కాపరులకు శిక్ష తప్పదు కనుక సహోదరులారా దేవుని యొక్క సంఘంలో దేవుని అనుమతితోనే ఏదైనా చేయాలి కానీ దేవుని అనుమతి లేకుండా ఏది చేసినా అది నీ మీదకి తెగులు తీసుకుని రావడం ఖాయం కనుక స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుడు జాగ్రత్త వహిద్దాము అనేకులు ఇలాగ చేస్తున్నారు కదా ప్రపంచం అంతా ఇలా డ్యాన్సులు వేస్తుంది కదా అన్ని సంఘాలలో నాట్యాలు ఆడుతున్నారు కదా కనుక నేను చేస్తే తప్పేముంది అని అనుకుంటున్నావేమో మీకు ఒక మాట చెప్పాలి వ్యభిచారము అనేది ఎలాంటి వారు చేసినా పాపమే అక్రమ సంబంధం అనేది ఎలాంటి వారు పెట్టుకున్నా అది పాపమే చిన్నవారు కానీ పెద్దవారు కానీ ఎలాంటి వారైనా పాపమే ఉదాహరణకి మనం గనక చూసినట్లయితే ఈ మధ్య కాలంలో కొన్ని సంవత్సరాల ముందు అమెరికా ఒక అధ్యక్షుడు ఒక స్త్రీ విషయంలో తప్పు చేసినట్లుగా ప్రపంచమంతా వార్త వచ్చింది ఆ స్త్రీతో ఉన్న సంబంధాన్ని బట్టి అతడు తన అధ్యక్ష పదవిని రిస్క్లోకి నెట్టుకున్నాడు రీసెంట్గా మన కేంద్ర మంత్రి ఒక ఆయన మీటు ఉద్యమంలో ఆయన స్త్రీలతో ఉన్న సంబంధాన్ని బట్టి ఆయన తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది ఎందుకు మీకు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నానంటే ప్రియమైన సహోదరులారా చిన్నవారు కానీ పెద్దవారు కానీ తప్పు చేస్తే ఆ తప్పు అందరికీ శిక్షను విధించి తీరుతుంది పెద్ద సంఘాలు చేశాయి కాబట్టి మేము చేస్తాము మేము చిన్నవాళ్ళం కదా పెద్దవాళ్ళు చేసినప్పుడు మేం చేస్తే తప్పేముంది అన్న భావన ఉండదు దేవునికి పక్షపాతము లేదు ఎటువంటి వాడినైనా సరే శిక్ష విధించక మానడు కనుక సంఘంలో చేసే ప్రతి పనికి కూడా దేవుని అనుమతి ఉండాలి ఒకవేళ నువ్వు ప్రవేశపెట్టేటువంటిది ఆది కాన్నం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఏ వాక్యము చేతనైనను ఖండించబడకపోతే నువ్వు దాన్ని ప్రవేశపెట్టవచ్చు దానివల్ల దేవునికి మహిమ కలిగితే నువ్వు దాన్ని చేయొచ్చు తప్పులేదు అయితే దేవుడు చెప్పినట్లు కాకుండా నీకు నచ్చినట్టుగా కనుక సంఘంలో దీన్ని చేస్తే ఇది నిశ్చయముగా శిక్షార్హము ఇది సంఘము దేవుడు నియమించినటువంటి విధి మరి నాట్యాలకి వచ్చినట్లయితే సంఘంలో నాట్యాలు చేయవచ్చా చేయకూడదా అన్న విషయాన్ని నేను మీకు కొద్ది సమయంలో స్పష్టంగా తెలియజెప్పడానికి ప్రయత్నిస్తాను ప్రియమైన సహోదరులారా మనము గనక నాట్యాలు వేసే వాళ్ళను కనుక వెళ్ళి అనగా ఈ కుప్పి గంతులు వేస్తుంటారు చూసారా వెర్రి తలలు వేసి తాగినోళ్ళు ఆడినట్టు నాట్యం ఆడుతుంటారే వాళ్ళను కనుక మనము కదిలించామనుకో ఏమంటారు తెలుసా దేవుణ్ణి మహిమపరచడానికి దేవుని ఎందు ఆనందించడానికి మేము ఈ కార్యాన్ని చేస్తున్నాము అని అంటారు సరే మీ మాట చొప్పునే నేను వస్తాను దేవుణ్ణి మహిమపరుస్తున్నారా దేవుణ్ణి మీ నాట్యంతో ఆరాధిస్తున్నారా చాలామంది మనం కాపురులను చూస్తే డాన్స్ వేసి వెళ్ళి ఆ స్టెప్స్ దిగిపోయేటప్పుడు యవనస్తుల గురించి కానీ చిన్న పిల్లల గురించి ఇలా అంటారు ఈ పిల్లలు దేవుణ్ణి తమ నాట్యం ద్వారా మహిమపరిచారు అని సరే మీకు లేఖనంలో చూపిస్తాను మరి వాళ్ళు నాట్యాలు చేసింది దేవుణ్ణి మహిమపరచడానికో మరి ఎవరిని మహిమపరచడానికో సహోదరులారా దేవుడు ఎలాగూ తనను ఆరాధించమని చెప్పాడో అలాగే ఆరాధించాలి కానీ వేరే ఏ రీతిగా కూడా ఆరాధించకూడదు అయితే లేఖనంలో మీకు ఒక మాట చెప్తాను ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యాయంలో మనం కనుక చూసినట్లయితే పన్నెండవ అధ్యాయము నాలుగవ ఇలా రాయబడింది అన్యజనులు తమ దేవతలను ఎలాగో ఆరాధిస్తారో అన్యజనులు తమ దేవతలకి ఏదైతే చేస్తారో మీరు మీ దేవుడైన యహోవా ఎట్లా అలా చేయకూడదని స్పష్టంగా చెప్తుంది అన్యజనులు తమ దేవతలను ఏ రీతిగా ఆరాధిస్తారో మనము మన దేవుడిని అలా ఆరాధించకూడదు ఒకసారి మీరు గమనించండి అన్యజనులు జాతరలు చేసేటప్పుడు ఫంక్షన్లు చేసేటప్పుడు ఇంకేదైనా పండుగలు చేసేటప్పుడు స్త్రీలను పురుషులను డబ్బులిచ్చి తీసుకొని వచ్చి ఒక ట్రక్ ఒకటి రెడీ చేసి వాళ్ళ చేత రికార్డింగ్ డ్యాన్స్ వేయిస్తారు వాళ్ళ చేత సినిమా స్టెప్పులు వేయిస్తారు వేయించి అనేకులకు కనువిందు చేస్తారు నా ప్రియ సహోదరుడా అన్ని జనులు తమ దేవతలను ఇలాగో ఆరాధించారు మరి క్రైస్తవుడు అయిన నీవు లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వాడవు లోకానికి వ్యతిరేకంగా ఈదవలసిన నీవు లోకస్థులు తమ దేవుణ్ణి ఆరాధించినట్లుగా నీవెందుకు నీ దేవుని సంఘంలో ఇలాగో ఆరాధిస్తూ ఉన్నావు నేను ఒక మాట సూటుగా మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను అన్ని జనులైతే గుళ్ళో డ్యాన్సులు వేయరు అన్ని జనులు గుళ్ళో వ్యభిచారం చేయరు వాళ్ళు గుడి బయట తీసుకుని వెళ్ళి వాళ్ళు స్త్రీలని ఎగిరిస్తారు కానీ ఇక్కడ దుఃఖకరం ఏంటంటే ఏ స్టేజ్ మీద నుంచినైతే దేవుని వాక్యము అనేకుల జీవితాలు మార్చడానికి బయలుదేరుతుందో అదే దేవుని స్టేజ్ మీద ఎక్కడైతే దేవుని వాక్కు ప్రకటించబడిందో ఎక్కడైతే దేవుడు నిలిచి నడిచాడో అదే స్థానం నుంచి అనేకులను వ్యభిచారులుగా చేయడానికి నాట్యాలను చేస్తూ ఉన్నాం మనకంటే అన్ని జనులు ఎంతో మేలు ప్రియమైన సహోదరులారా మరి సూటిగా ప్రభునందు తెలియజేస్తూ ఉన్నాను దేవుని యొక్క సంఘంలో నాట్యమాడి దేవుణ్ణి మహిమపరుస్తున్నాము అని చెప్పేటువంటి వారు అన్ని జనులు కూడా ఇలానే చేస్తూ ఉన్నారు మరి అన్ని జనులు చేసిన దానికి నువ్వు చేసిన దానికి డిఫరెన్స్ ఏముంది ఈరోజు నేను ఇంకొక మాట కూడా అంటూ ఉన్నాను ప్రియమైన సహోదరులారా ప్రభునందు మనము చేసే డ్యాన్సులు మనము స్త్రీల చేత పురుషుల చేత ఆ సంఘంలో నాట్యం ఆడిస్తూ ఉంటారు నేను మీకు ఒక ప్రశ్న సూటిగా వేయాలని అనుకుంటున్నాను యేసు క్రీస్తు వెళుతూ వెళుతూ ఆయన చివరి మాటలుగా ఏం చెప్పాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు చెప్పాడు సమస్త జనులను శిష్యులుగా చేయండి అని చెప్పాడు నేను ఈ కాపరులకు అలాగే ఇంటర్నేషనల్ స్పీకర్లకి ఇంకా కొన్ని వేల మంది వారి నడిపించేటువంటి నాయకులకి ప్రభునందు నందు సూటుగా ఈ మాట అడుగుతున్నాను ప్రభు నామంన మీరు వేపించే ఈ డ్యాన్సులు దేవుని యొక్క సంఘంలో స్త్రీల చేత పురుషుల చేత నాట్యం ఆడించే ఈ నాట్యాలు ఏ విధంగా సంఘంలో శిష్యులను తయారు చేస్తాయి మీరు గ్యారెంటీ ఇస్తున్నారా ఈ నాట్యాలు చూసి శిష్యులుగా మారుతారని ప్రభు ఏం చెప్తున్నాడు సంఘంలో శిష్యులే ఉండాలి కానీ వేరే ఎవరు ఉండకూడదు మరి సంఘంలో శిష్యులను తయారు చేయాల్సిన మనము వ్యభిచారులను తయారు చేస్తూ ఉన్నాం ఏంటి బ్రదర్ ఇంత మాట మాట్లాడారు మనము వ్యభిచారులను తయారు చేస్తున్నామా మీరు ఎలా ఈ మాట అంటారు అయితే మీకు లేఖనంలో ఒక మాట మీరు సమాధానం చెప్పాలి ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును అని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది నేను ఇచ్చే ప్రశ్న ఏమిటంటే సంఘంలో ఒక స్త్రీ నాట్యమాడినప్పుడు లేదా ఒక పురుషుడు నాట్యమాడినప్పుడు ఆ స్త్రీని చూసి నీ సంఘంలో లేదా కొత్తగా వచ్చినటువంటి అవిశ్వాసులలో ఎవరైనా ఒక్కరైనా కూడా ఆ స్త్రీ వల్ల మోహపు చూపు చూడలేదు అని మీరు గ్యారంటీ ఇస్తారా ఆ స్త్రీని చూచి తమ అంతరంగంలో పాపం చెయ్యలేదు అని మీరు నాకు సర్టిఫికేట్ చెప్తారా లేఖనాన్ని సమర్థించుకుంటారా ప్రియమైన సహోదరులారా దేవుడు లోకంలో నుంచి సంఘాన్ని విశ్వాసులను ఏర్పరచుకుని వాళ్ళని ఒక గ్రూపుగా చేసి ఇలా అన్నాడు మీరు లోకంతో కలియబాకండి మీరు లోకంలో నుంచి ప్రత్యేకించబడ్డారు దయచేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ లోకంతో సంబంధం ఉండొద్దని దేవుడు చెప్తే ఈ విశ్వాసులు ఎలాగో లోకంలోకి రారని సాతాను ఎరిగిన వాడై కాపరులను గుడ్డి వాళ్ళను చేసి లోకాన్నే ఎత్తి దేవుడు మాట్లాడవలసిన స్థలంలోనే వీడు నాట్యం ఆడుతూ ఉన్నాడు నాట్యమాడి అనేకులకు కనువిందు చేస్తూ ఉన్నాడు సహోదరులరా ఇది సిగ్గుచేటు కాదంటారా దేవుడు మాట్లాడాల్సిన దేవుడు ఉండాల్సిన స్థలంలో శాతాన్ని తెచ్చి వాడి నాట్యాలు వేయించడం అనేది ఇది సిగ్గుచేటు మనము గనక సిగ్గు ఉన్నట్లయితే ఇలాంటి వాటిని సంఘంలో నుంచి వెలివేయాల్సి ఉంటుంది చాలా కఠినంగానే ఈ మాట చెప్తూ ఉన్నాను ఎందుకంటే దేవుడు ఇచ్చి సంపాదించుకున్న ఒక సహోదరిని తీసుకుంటే ఆ సహోదరిని దేవుడు చాలా పవిత్రంగా ఎంచుతాడు తనని బొమ్మగా ఎంచడు అన్ని జనులైతే బయటి వారిని డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చి వారి నేత్రాశలు చల్లబరుచుకోవడానికి ఒక స్త్రీని ఆట బొమ్మగా ఆడిస్తారు అయితే ఇదే రీతిగా అందరి ఎదుట అందరి కన్నుల ఎదుట ఒక స్త్రీని నాట్యమాడి అందరికీ వినోదం పంచే స్త్రీగా మార్చడానికి మీకెవరు ఇచ్చారు ఓ కాపరులారా దేవుడు మీకు ఏ హక్కు ఇచ్చాడు ఆ స్త్రీని నాట్యమాడేలా చేయడానికి మీకు ఎవరు ఇచ్చారు ఆ స్త్రీని చూచి మోహపు చూపు చూసి నరకానికి వెళ్ళిన వాళ్ళకి లెక్క మీరు చెప్పక తప్పదు అంతేకాదు దేవుడు వారిని పవిత్రులుగా ఇంచితే వాళ్ళని నాట్యం చేసేలా చేసి వాళ్ళని మోహపు చూపు చూసేవాళ్ళు చేసేశారు సంఘాన్ని వ్యభిచారంగా మార్చేశారు ఆనాడు ప్రభు సంఘంలోకి ప్రవేశించి రూకులు అమ్మే వాళ్ళని చూసి ఇలా అన్నాడు నా తండ్రి ఇంటిని వ్యాపార పిల్లుగా చేయమాకండి నా తండ్రి ఇంటిని నాశనం చేయమాకండి అని దేవుడు స్పష్టంగా చెప్పాడు ఒకవేళ ఆక్రిస్తే ఈరోజు శరీరదారిగా ఇక్కడ ఉంటే నా తండ్రి ఇంటిని వ్యభిచార పిల్లుగా మార్చొద్దు అని స్పష్టంగా మాట్లాడతాడు సంఘంలో వాక్యం చెప్పడానికి అవకాశం ఉంది ప్రార్థించడానికి అవకాశం ఉంది రొట్టె విరవడానికి సాక్ష్యం చెప్పడానికి ఇంకా పవిత్రమైన సహవాసానికే ఉంది కానీ ఇతరులను రంజింప చేయడానికి ఇతరుల నేత్రాశయాలను చల్లార్చడానికి దేవుడు ప్రకటించే వేదిక శాతానికి వేదిక కాకూడదు అలా అవకాశం ఇచ్చిన ఏ కాపరి అయినా సరే శిక్ష పొందక తప్పదు ప్రియమైన సహోదరులరా దేవుణ్ణి మహిమపరిచే విధానం ఇది కాదు దేవుణ్ణి ఆరాధించే విధానము ఇది కాదు కనుక దీనిని ప్రతి కాపరి గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్క సైనికుడు అనగా క్రీస్తునందు పిలువబడిన ప్రతి సైనికుడు గుర్తుంచుకోవాలి ప్రతి సేవకుడు గుర్తుంచుకోవాలి అన్యజనులు వాళ్ళకి దేవుడు తెలియదు కాబట్టి అలా చేస్తారు లోక సంబంధులు చేసిన రీతిగా మీరు చేయడం అనేది చాలా దుఃఖకరం ఇంకొక మాట కూడా మీ ముందుకు నేను స్ట్రైట్గా అడుగుతున్నాను మనము విశ్వాసులని స్టెప్పుల మీద డ్యాన్సుల మీద వేయిస్తారు కదా స్టేజెస్ మీద వాళ్ళు వేసే స్టెప్పులు లోకంలో నుంచి మీరు తెచ్చుకున్నారా లేదా పరలోకానికి వెళ్ళి చూసి అక్కడ నాట్యం ఆడుతుంటే తెచ్చుకున్నారా ఎక్కడి నుంచి తెచ్చుకున్నారా ఆ స్టెప్పులు దావిది దగ్గర నుంచి తెచ్చుకున్నారా దావిద గురించి తరువాత భాగంలో నేను మాట్లాడతాను ముందు ఈ విషయం చూద్దాం మీరు మీ విశ్వాసులకు నేర్పించే స్టెప్పులు లోకంలో సినిమా వాళ్ళు వేసేవి తెచ్చి వేశారా లేదా పరలోకానికి వెళ్ళి అక్కడ ఏదన్నా దేవదూత నాట్యం ఆడుతుంటే చూసి తెచ్చి ఇక్కడ చెప్పారా వాక్యంలో ఆ విధంగా మీరు వేసే స్టెప్పులు ఏమైనా ఉన్నాయా మరి వాక్యంలో లేవు పరలోకంలో లేవు మరి ఎక్కడి నుంచి తెచ్చారు వాక్యానికి పరలోకానికి సంబంధించిన లోకాన్ని తెచ్చి స్టేజ్ మీద వేసే హక్కు మీకెవరిచ్చారు కనుక నిశ్చయముగా ప్రభువు నామాన ఇలా నాట్యాలు వేయడానికి ఎంకరేజ్ చేసే ప్రతి కాపరి ప్రతి ఒక్కడు శిక్ష నొందకపోడు కనుక ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలని ప్రభునందు నందు తెలియజేస్తూ ఉన్నాను మరలా ఇంకొక విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ ఆడే వాళ్ళని మనం గనక గమనించినట్లయితే వాళ్ళు తమ సంతోషాన్ని వ్యక్తపరచడానికి వేయడానికి ప్రధాన కారణం ఏంటండి ఆ రోజు క్రిస్మస్ కాబట్టి ఆ క్రీస్తు జన్మించాడు కాబట్టి వీళ్ళు ఆనందం తట్టుకోలేక ఉబ్బి తబ్బిబ్బైపోయి నిజముగా పరిశుద్ధాత్మ పరవశులైపోయి క్రీస్తు యొక్క పుట్టుక వీళ్ళకి నిజముగా మహా సంతోషాన్ని మహా ఆనందాన్ని కలిగించిందని తట్టుకోలేక ప్రాక్టీస్ చేసి నాట్యమాడి డ్యాన్సులు వేసి ఆనందిస్తూ ఉన్నారు ఇది నిజమేనంటారా ఇలాంటి సంతోషం బైబిల్లో ఉందా సరే మీకు ముగ్గురు వ్యక్తులను నేను బైబిల్లో తెలియజేస్తాను ఎక్కడి వాళ్ళో కాదు క్రీస్తు పుట్టుకకి చెందిన వాళ్ళే మొదటిగా క్రీస్తు ప్రత్యక్షత గురించి దేవదూత ఇలా అన్నాడు ఇదిగో మనుషులందరికీ మహా సంతోషకరమైన సువర్తమానాన్ని నేను తెచ్చానని దేవదూత చెప్పాడు ఆ దేవదూత ఎవరికి చెప్పాడు గొల్లలకి చెప్పాడు ఆ గొల్లల తర్వాత ఎవరు వచ్చారు జ్ఞానులు వచ్చారు ముగ్గురు వ్యక్తులు వచ్చారు మహా సంతోషకరమైన అని చెప్పిన దేవదూత దాన్ని అనౌన్స్ చేశాడు అనౌన్స్ చేసినటువంటి వాడే నాట్యాలు చేయలేదు దేవదూత ఆకాశంలో ప్రత్యక్షమై చెప్పినప్పుడు అతనితో కలిసి అందరు దూతలు వచ్చారు వాళ్ళు స్తోత్ర గీతాలు పాడి తమ పెదవులతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి గణపరిచినట్లుగా మనం లేఖనంలో చూడొచ్చు సర్వోన్నతులైన దేవునికి మహిమ కలుగునుగాక ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము కలుగునుగాక అని అందరూ సర్వలోక పరలోక సైన్య సమూహం అంతా కలిసి వాళ్ళు స్తుతించారే కానీ ఆ స్వర్తమానం తెచ్చిన దేవదూత నాట్యాలు చేయలేదు ఆనందం తగ్గిబ్బైపో మీలాగా అలాగే గొర్రెల కాపర్లు విన్నారు వాళ్ళు అత్యానంద భరితులై ఆయన ఎద్దకు వెళ్ళారు చూశారు వెళ్ళి ఆ సంతోషం పట్టలేక తమ తోటి కాపరులకు తోటి వారికి సువార్తను తెలియజేశారు కానీ వాళ్ళు కూడా డ్యాన్సులు వేసినట్టు ఆ కాపర్లు చెప్పలేదు అలాగే రెండు సంవత్సరాల తరువాత వచ్చినటువంటి జ్ఞానులు రెండున్నర సంవత్సరాలు ఆయన కొరకే వెతికారు ఆయన పట్టుకోవడానికి వచ్చారు కనుక్కున్నారు రెండున్నర సంవత్సరాలు చూసిన తర్వాత కూడా వాళ్ళు నాట్యాలు ఏం చేయలేదు వాళ్ళు కంప్లీట్గా తమను తాము సమర్పించుకొని బంగారాన్ని బోలమును అప్పగించి తమ ఆరాధనను తెలియజేశారు ప్రియమైన సహోదరులారా ఇలాగూ వారు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారే కానీ నాట్యాలడి కుప్పి గంతులు వేసి వెర్రి గంతులు వేసి ఇతరులను వ్యభిచారానికి లాగేటువంటి సాతాను సంబంధమైన నాట్యాలను వాళ్ళు చేయలేదు మరి ప్రభు నందు ఏం చెప్తున్నాడు నిజముగా నువ్వు ఆనందించే కోరుతున్నావా క్రీస్తు నందు క్రీస్తు పుట్టుకను గురించి నువ్వు ఆనందించగలిగితే ఆ ఒక్కరోజే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు నాట్యం ఆడాలి ఎందుకంటే క్రీస్తు ఆ ఒక్కరోజే కాదు కానీ ప్రతి దినానికి దేవుడే ప్రతి క్షణానికి దేవుడే నిజంగా నువ్వు అంత ఉబ్బితబ్బిబ్బయ్య ఆనందించే వ్యక్తివే అయితే ఇరవై నాలుగు గంటలు వారం రోజులు ఎగరాలి ఎగరతావా ఎగరు నీకు ఆ కాసేపు కళ్ళకు ఆనందం కావాలి వీళ్ళకి తమ చర్చి గురించి గొప్పగా చెప్పుకోవాలి అందుకే ఈ నాట్యాలు కనుక సహోదరులరా క్రీస్తు నందు ఇది ఎంత మాత్రం కూడా సమంజసము కాదు అంతేకాదు మీ ముందుకు ఇంకొక విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను నిజముగా ప్రభువు నందు ఆనందించాలంటే ఫిలిప్పి నాలుగు నాలుగులో ప్రభువు అంటాడు ఎల్లప్పుడూ పౌలు ద్వారా అంటున్నాడు ఎల్లప్పుడూ ప్రభునంది ఆనందించండి మరలా చెప్పుదును ప్రభువు నందే ఆనందించాలి నిజంగా నువ్వు సంతోషించాలంటే డ్యాన్సుల నందు కాదు క్రిస్మస్ ఆరాధన అనే పాయింట్ పెట్టుకొని లోక సంబంధమైన కార్యాలయం కాదు ప్రభువు నందే ఆనందించాలి అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పాలి ప్రభువు దేనినందు ఆనందిస్తున్నాడు నువ్వు తెలుసుకుంటే దానిని బట్టి నీ ఆనందం కూడా దానిలో ఉంటుంది మీకు ఒక వాక్య భాగాన్ని చూపిస్తాను ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఇలా చెప్పబడింది ఇర్మియా తొమ్మిది ఇరవై నాలుగు అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలంటే ప్రభు అయిన యుహోవాయ గొప్పవాడని ఆయన గుణలక్షణాలు ఇలాంటివని చూసి లేఖనాన్ని లోతుగా పరిశీలన చూసుకొని వాటియందు నువ్వు ఆనందిస్తే దేవుడు దానిని బట్టి ఆనందిస్తాడని బైబిల్ చెప్తుంది యహోవాయే పరిశీలనగా తెలుసుకోవాలి అనగా క్రీస్తుని గురించి లోతుగా ధ్యానించినప్పుడే దేవుడు సంతోషిస్తాడు దాని ఎందు నువ్వు ఆనందించాలి కానీ నాట్యాలు చేసి కాదు నేను సూటుగా మీకు చెప్తున్నాను నిజంగా క్రీస్తుని నువ్వు గనక పుట్టాడు అని ఆనందించాలనుకుంటే మిగిలిన రోజులన్నిటికంటే ఆ రోజు మరిన్ని గంటలు అధికముగా వాక్యాన్ని ధ్యానించి అందులో నుంచి లోతైన విషయాలు తీసుకొని అందులో నుంచి నీవు ఆనందం పట్టలేని వాడవై ఆ మర్మాలను ప్రభువు ద్వారా ఇతరులకు తెలియజేసి అలాను సంతోషిస్తేనే అసలైన సంతోషము అంతేకాని నాట్యాలు చేసి ఇంకొకటి ఇంకొకటి చేసి నాట్యాలు చేయడం అనేది బహుభయంకరం నువ్వు నిజంగా క్రిస్మస్లో ఆనందించాలంటే తప్పులేదు అయితే బైబిల్ ఏం చెప్తుంది నువ్వు ఆనందిస్తే ప్రభువునందే ఆనందించాలి మరి ప్రభు దేని నందు ఆనందిస్తున్నాడు ఆయన గురించి లోతుగా ఎవరైతే తెలుసుకుంటారో ఆ విధానాన్ని బట్టి ప్రభు సంతోషిస్తాడు కానీ నువ్వు చేసే పనికి రాని వ్యభిచార సంబంధమైన నాట్యాల ద్వారా దేవుడు ఎన్నడు ఆనందించడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి నేను సూటిగా చెప్తున్నాను సంఘం అనేది ఎవరికి చెందింది కాదు సంఘము ఒక కాపరకి చెందింది కాదు ఒక ఇంటర్ నేషనల్ స్పీకర్కి చెందింది కాదు ఎవరికి సంబంధించింది కాదు సంఘం అది ఏసుక్రీస్తుకి చెందింది క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వారైతే మనము వాక్యానుసారంగా జీవిస్తాం వాక్యంలో ప్రవేశపెట్టని ఈ నీచమైన నాట్యాలు నేను సూటుగా వీటిని ప్రభునందు ధిక్కరిస్తూ ఉన్నాను ఎలాంటి కాపరలు చేసినా సరే స్త్రీలను పురుషులను కలిసి నాట్యం ఆడేలా చేసి స్త్రీలకు వ్యతిరేకంగా పురుషులు పురుషుల ద్వారా స్త్రీలను మోహపు చూపు దించి వ్యభిచారులుగా తయారు చేసే ఈ చెడ్డతరం వారు అది కాపర్లైనా ఎవరైనా సరే ప్రభువు నందు శిక్ష నందకపోరు ఈ విషయాన్ని మీరు నిశ్చయంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తరువాత ఇంకొక మాట మనం గమనించినట్లయితే చిన్న పిల్లల చేత కూడా డ్యాన్సులు చేయిస్తూ ఉంటారండి మరి ఇది ఎంతవరకు రైట్ రాంగ్ అని మనం ఆలోచించినట్లయితే చిన్నపిల్లల చేత డ్యాన్సులు చేయించవచ్చా జనరల్గా అంటారు చిన్నపిల్లలు నాట్యం చేస్తే ఏముంది బ్రదర్ అందులో ఏం తప్పు ఉందంటారు నేను తప్పుల గురించి ఇక్కడ మాట్లాడట్లేదు వాక్యం ఏం చెప్తుందో దాని గురించే మాట్లాడుతాను చిన్నపిల్లల గురించి ప్రభు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు వాళ్ళ గురించిన ప్రభు ఆలోచన ఏంటంటే వారు చిన్నపిల్లలు ప్రవక్తలు అవుతారని మీ కుమారులను కుమార్తెలను ప్రవచనాలు చెప్తారు అని బైబిల్ స్పష్టంగా చెప్తుంది మరి నీ కుమారుడికి చిన్నప్పటి నుంచి వాక్యం ఎలా చదవాలి ఎలా ధ్యానించాలి ఎలా ప్రార్థించాలి ప్రవచనం అంటే ఏంటి ప్రవక్తలు ఎలా ఉన్నారు వాళ్ళ గోల్ అది దేవుడు వారిని అలా ఎంచాడు నువ్వు చిన్నప్పటి నుంచి వాళ్ళని అలాగే ట్రైన్ చేయాలి కానీ ఇలా నాట్యాలు చేసేలా ట్రైన్ చేయకూడదు ఎందుకంటే మొక్కలో వంగనది మానవి వంగదు చిన్నప్పుడు నీ వీడికి నాట్యాలు నేర్పిస్తే వాడికి వాక్యం కంటే కూడా నాట్యం మీద శ్రద్ధ ఉంటుంది మరి రోజులు గడిచే వాడు నాట్యం వాక్యాలకే ప్రాధాన్యతనిచ్చి వాక్యాన్ని పక్కన పెట్టేస్తాడు కనుక ప్రియమైన తల్లి తండ్రి నీ కుమారులను నీ కుమారుడు ఎవనస్తుడిగా ఉన్నాడా నీ కుమార్తె యవ్వనస్తురాలుగా ఉందా దయచేసి ఆ అమ్మాయిని స్టేజ్ల మీద ఎక్కించి అనేకులు పాపం చేయడానికి కారకులుగా ఎంచకండి అనేకులను వ్యభిచారులుగా మార్చకండి ఇది నేను చెప్పలేదు బైబిల్ స్పష్టంగా చెప్తుంది దీనిని దేవుడు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాడు మరి ఒక మాట మనం చూస్తే ఈ నాట్యాలు చేసేవాళ్ళు దేవుణ్ణి సంతోష పెడుతున్నారో లేక మనుషుల్ని సంతోష పెడుతున్నారో ఆ చేయించే కాపరులకే తెలియాలి నిజంగా నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే వాడివే అయితే ఇందాక చెప్పాను వాక్యాన్ని లోతుగా పరిశీలన చేయడం ద్వారానే దేవుడు సంతోషిస్తాడు నీవు వాక్య ప్రవర్తన గురించి నడుచుకున్నప్పుడు మాత్రమే దేవుడు ఆనందిస్తాడు కానీ నాట్యాలు చేసే దేవుణ్ణి ఓ కాపరి ఓ యవ్వనస్సుడ ఓ ఎవన సహోదరుడా నువ్వు ప్రభువును సంతోష పెట్టలేవు అయితే ప్రభు సంతోషపడకపోతే ఇంకెవరు సంతోషపడుతున్నారు మనుషులే అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే నువ్వు ఒక అన్యజనుడితో సమానం అన్యజనులు సినిమాలలో కావచ్చు సీరియల్లో కావచ్చు హీరోలు కావచ్చు హీరోయిన్లు కావచ్చు ఇతరులను మెప్పించడానికి ఇతరులను సంతృప్తి పరచడానికి వాళ్ళు నాట్యాలు ఆడతారు డ్యాన్సులు వేస్తారు వెర్రి వేషాలు వేస్తారు మరి జీవము గల దేవుని సంఘంలో దేవుడు వాక్యం ప్రకటించే స్థలంలో నుంచి దేవుడు నిలిచి నడిచి అనేకుల జీవితాలను మార్చే స్థలంలోనికి సాతాను ఎక్కి కూర్చున్నాడు ఇది సిగ్గుచేటు కాదంటారా మన సమక్షంలో మనము బ్రతికి ఉండగానే దేవునాత్మ కలిగి ఉన్నవారమని చెప్పుకుని అలా ప్రవర్తించడం అనేది సిగ్గుచేటు మరి సహోదరులారా ప్రభునందు మీకు తెలియజేస్తూ ఉన్నాను మనుష్యులను సంతోషపెట్టు వాళ్ళు గనక అయితే మీరు క్రీస్తు దాసులు కానే కాదు గలతీ మూడు పది ప్రకారము ఎవడైతే మనుష్యుల్ని సంతోష పెడతాడో వాడు దేవునికి సంబంధించిన వాడు కాదు వాడు సాతాను సంబంధికుడు కనుక నేను ప్రభునందు మిమ్మల్ని అడుగుతున్నాను ఇది ఎవరిని విమర్శించడానికి కాదు కానీ సంఘంలో సాతాను ప్రవేశించాడు అది అందరికీ తెలిసిన విషయమే కానీ పబ్లిక్గా కాపర్లే దగ్గరుండి దాన్ని ఎంకరేజ్ చేయడం అనేది చాలా దేవుణ్ణి దుఃఖపరుస్తుంది విచారకరం ఏంటంటే క్రిస్మస్ కన్నా ముందు రోజుల్లో క్రైస్తవులు నాట్యాలు చేయరు ఏ రోజైతే ప్రభు పుట్టాడని చెప్తారో ఆ రోజు అందరూ సంఘానికి వస్తారు కదా అందరూ వాక్యం వినే అవకాశం ఉంటుంది కదా అందుకని వాక్యం విననివ్వకుండా సాతాను ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రాములు క్రిస్మస్ సందర్భంగా చెట్లు పుట్టలు ఆరాధనలు అవి ఇవి కల్పించి ప్రాముఖ్యమైన వాక్యాన్ని మాత్రం మూలక నెట్టేశాడు ఇది చాలా సిగ్గుపడాల్సిన సంగతి ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే సంఘానికి మూలరాయి అయిన యేసు ప్రభుని మూలక నెట్టారు మూలన ఉన్నటువంటి వాల్సిన వాళ్ళు మాత్రము మధ్యలోకి వచ్చి ప్రధానులుగా మిగిలిపోయారు మూలరాయి అయిన క్రీస్తు మాత్రం క్రిస్మస్ రోజు అక్కడ ఉండడు ఎందుకంటే మనం చేసే వ్యభిచారాన్ని చూడలేక అనేకల హృదయాలలో మనము చేయించే వ్యభిచారాన్ని చూసి తట్టుకోలేక తప్పకుండా ఆ సంఘంలో నుంచి వెళ్ళిపోతాడు ఇది దేవుని తీవ్రంగా అవమానించడమే కనుక ప్రియమైనటువంటి సహోదరులారా మీకు తెలియజేస్తూ ఉన్నాను మీ సంఘంలో కానీ ఎక్కడైనా సరే ఇలా నాట్యాలు చేయడం అంటే అది వాక్య విరుద్ధం ఇలా నాట్యాలు చేసి ప్రజలను సంతోష పెట్టేసి మేము ప్రభువులు ఆనందించేసాము అనుకునే వెర్రి వాళ్ళకి ప్రభు చెప్తున్నాడు వెర్రివాడా నేను ఆనందించేది ఇర్మియా తొమ్మిది నాలుగు ప్రకారంగా నన్ను గూర్చి పరిశీలనగా తెలుసుకుంటే ఆనందిస్తాను అంతేకాని వెర్రి డ్యాన్సులు వేస్తే నేను ఆనందించేవాడిని కాదని ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడినట్లయితే విని వదిలేసి వాడిగా ఉండకు ఒకవేళ నువ్వు విధివరకే నాట్యం చేసి ఉంటే ప్రభునందు క్షమాపణ అడుగు ఎందుకంటే నిన్ను చూసి ఎంతమంది వ్యభిచారులు అయ్యారో ఓ సహోదరి నీవు చేసిన నాట్యాన్ని చూసి ఎంతమంది చూశారో నీకు తెలియదు కదా క్షమాపణ అడుగు దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాడు ఆ పాపమును సంఘంలో నుంచి వెలియాలని ప్రభునందు తెలియజేస్తూ ఉన్నాను మరి చివరిగా ఒక మాట మీకు తెలియజేస్తున్నాను ఇలా ఇంతసేపు చెప్పాను కదా మీకు ఒక డౌట్ రావచ్చు దావీది నాట్యం చేయలేదంటారా బైబిల్లో మీరు ఇంత పొడుగ్గా విషయాలు చెప్పారు కదా దావీ నాట్యం చేయలేదా మరి దావీదు నాట్యం చేస్తే అది కూడా లానే అంటారా అని అనొచ్చు వచ్చే వారము ప్రభు చిత్రం అయితే దావిద నాట్యం గురించి ఇంకా క్రిస్మస్ సందర్భంగా జరిగిన కొన్ని దురాచారాల గురించి సమాజంలో ఉన్నటువంటి అనగా క్రైస్తవ సమాజంలో ఉన్న పనికి రాని ఆచారాల గురించి కొన్నిటిని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాను ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తలలో ఉంచండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధు అయిన ఓ దేవ ఈ రోజు విన్నటువంటి వాక్యము నిష్ప్రయోజనము కాకుండా సంఘంలో ఉన్నటువంటి ఈ దురాచారాలు ఎస్ నామంలో కొట్టివేయబడాలని ప్రార్థు ఇస్తున్నాను వాక్యం విన్నవారు ప్రభువ ఎట్టి పరిస్థితుల్లోనూ నేను పాపం వైపు తిరగకుండా తమను తమ సంతోష పెట్టుకునే కార్యాలైనటువంటి వ్యభిచారాల వైపు చూడకుండా దేవుని వైపు చూసినట్లుగా ప్రార్థిస్తున్నాను ఏసునామంలో అడుగుతున్నాను తండ్రి ఆమెన్ క్రీస్తునందు నందు అందరికీ వందనాలు దేవుడు మీకు తోడుగా ఉండును గాక ఆమెన్